22 సంవత్సరాలు 12 సినిమాలు ఈ 12 సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో ఆనిమత్యం ఈ 12 సినిమాలతో ప్రపంచాన్ని మొత్తం తన వైపుకు తిప్పుకున్నాడు రాజమౌళి ఈ 12 సినిమాల జర్నీ రాజమౌళితో ఎలా ఉంది డిటైల్ గా చూద్దాం నేను మాధురి వెల్కమ్ టు బర్డ్ మీడియా బలి 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 రా బలి సాహోరే బాహుబలి జై హార్దిని కే పట్టాలి ఒక ఖైదీని స్టూడెంట్ నంబర్ 1 చేశాడు దుర్మార్గుల తలలు తెగనరికే సింహాద్రిని సృష్టించాడు కరెక్ట్ గా ప్లాన్ చేస్తే కుర్రాళ్ళు ఆంబోతును కూడా కుమ్మేయడానికి సై అన్నాడు మృగాన్నైనా మీసం మెలేసి మరీ చంపగల విక్రమార్కుణ్ణి తీసుకొచ్చాడు బానిసత్వాన్ని ఎదురించి తలగరేసి మరీ గుండెలు చీల్చగల ఛత్రపతిని చూపించాడు బుల్డోజర్ లాంటి బలవంతుడు బుల్లెట్లా మారి దూసుకుపోతే యముడికి కూడా చుక్కలు చూపిస్తాడంటూ యమదొంగతో ఆడించాడు ప్రేమ కోసం ప్రాణాలు అర్పించడమే కాదు వందల మంది ప్రాణాలు కూడా తీసే మగధీరని ఆవిష్కరించాడు కమెడియన్తో సినిమా తీసి మర్యాద రామన్న అంటే ఏమిటో చూపించాడు ఎంత చిన్నదైనా బ్రెయిన్ ఉంటే పగ తీర్చుకుంటుందని ఈగా సినిమాతో నిరూపించాడు రక్త సంబంధం సైతం రాజ్యాధికారం కోసం బరి తెగిస్తుందని బాహుబలితో రెండు సార్లు చూపించాడు ఇక రెండు కొదమ సింహాలు ఒకే లక్ష్యం కోసం తలపడితే ఎలా ఉంటుందో త్రిపులార్ తో చూపించాడు ఒక్కో సినిమా ఒక్కో డైనమైట్ ఒక్కో సినిమా ఒక్కో డైమండ్ ప్రతి సినిమాలోనూ ఎలివేషన్ అద్భుతంగా ఉంటుంది విలన్ ని ముందు భయంకరంగా బలంగా చూపించి పరిస్థితులు హీరోని తెగించేలా చేసి ఆ బలిసిన విలన్ ను సైతం ఎలా ఎదుర్కొంటాడనేది కామన్ గా చూపిస్తాడు ముందు విలన్ ని చంపేయాలంత కసిని చూపిస్తున్న ప్రేక్షకుల్లో రగిలిస్తాడు అదే పని హీరో చేస్తుంటే ప్రతి ప్రేక్షకుడు హీరోలా ఫీల్ అయ్యేలా చేస్తాడు వారి రక్తం మరిగిపోయేలా చేస్తాడు ప్రతి సీన్ లోనూ గూస్ బంప్స్ వచ్చేలా చేస్తాడు బంధాలు బాంధవ్యాలు బావ ఉద్వేగాలు అన్ని చూపించి కంట కన్నీరు పెట్టిస్తాడు సినిమా అయ్యేలోపు మరుపురాని ఎమోషన్స్ తో ప్రేక్షకుడు ఇంటికి వెళ్లి కూడా తిరిగి ఆలోచించేలా చేస్తాడు దృశ్య కావ్యాలను రంజితంగా చూపించడంలో ఇండియన్ సినిమా చరిత్రలోనే రాజమౌళి లాంటి వాడు లేడు రాడు రాబోడు అంతే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ రావడానికి నాడు నాడు పాటకు ఆస్కార్ అవార్డు రావడానికి మూల కారకుడు రాజమౌళియే వాటి కోసం ఎంత మంది పని చేసినా ఎంత కృషి చేసినా ఎవరి టాలెంట్ ఎంత ఉన్నా సరే వారంతా రాజమౌళి ఆలోచనలకు అనుగుణంగా చేయడమే అంతే అసలు తెలుగు సినిమాను తెలుగులోనే కాకుండా ఇండియా మొత్తం చూసేలా చేయడంలో రాజమౌళి సక్సెస్ అయ్యాడు ఇంత బిజినెస్ చేసుకోవచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ ను తీసుకొచ్చి ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాల వైపు దూసుకుపోతున్నాడు సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాను ముహూర్తం షాట్ ముందు నుంచే ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళిని మించిన వాళ్ళు లేరు బాహుబలి సినిమా నుంచి మొదలెట్టిన ఈ కసరత్తు ఈ రోజు నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు సాధించేదాకా కొనసాగుతూనే ఉంది సినిమా రంగంలో తెలుగువారి గర్వాన్ని భారతీయ కీర్తిని ప్రపంచం మొత్తం చూపించడంతో రాజమౌళి ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయాడు సాహో రాజమౌళి సాహో బలి 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 రా బలి సాహో రే బాహుబలి జై హార్దిని కే పట్టాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి